BJP కార్యకర్తల అరెస్టులు అప్రజాస్వామికమని జిల్లా BJP ఉపాధ్యక్షులు రెడ్డపైన గోపి అన్నారు. రాష్ట్రంలో BJP కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించి అరెస్టు చేయడంపై జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిరిసిల్ల BJP పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపోయిన గోపి, BJP నాయకులు ఆవునూరి రమాకాంత్, BJP మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరి భాస్కర్, కౌన్సిలర్ కమలాకర్రావు, జిల్లా కార్యదర్శి గజబింగ్ కార్చందు, పట్టణ ఉపాధ్యక్షులు ఉరగొండ రాజీ, చొప్పదండి అంజన్న, శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే తరుణంలో ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా వాటిని అడ్డుకోవాల్సిన అవసరం బాధ్యత. సిరిసిల్ల రాజన్న జిల్లా తరఫున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగించినట్టయితే భారతీయ జనతా పార్టీ చాలా దృప్త పరిస్థితి వాతావరణంలో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కార్యకర్తలను నాయకులను అడ్డుకొని ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రోత్సహిస్తామనే టీఆర్ఎస్ పార్టీ యొక్క సంగతి చూస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ భారతదేశంలో ఏదైనా ధర్మం కోసం, దేశం కోసం, దేశ పరిరక్షణ కోసం గట్టిగా ఎదురు నిలిచి పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. అలాంటి కార్యకర్తల పైన ప్రభుత్వం చేస్తుంది విడిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఎటువంటి పోరాటం, ఎన్ని కేసులు పెట్టినా వెనక పోయేది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తారు.